Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వైనాట్ 175 సాధ్యమే. టైమ్స్ నౌ సర్వే సంచలనం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేస్తామని కలలుగంటున్న చంద్రబాబుకు ఇది నిజంగా పెద్ద షాకే. అధికారంలోకి రావడం కాదు సరికదా, గత ఎన్నికల కన్నా తీసుకట్టుగా ఈసారి టీడీపీ సతికేల పడుతుందని తాజా సర్వే ఒకటి తేల్చేసింది. జగన్ పాలన అధ్వానంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని చంద్రబాబు మొదలుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు మూకుమ్ముడిగా చెబుతున్నారు. చంద్రబాబు అయితే ఎన్నికలు జరగడమే ఆలస్యం, జగన్ నుంచి సీఎం కుర్చీ లాగేసుకుంటామని ఎలుగెత్తి చాటుతున్నారు. ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు పాదయాత్రతో లోకేష్ రాష్ట్రమంతా కలియదిరిగేస్తున్నారు. చంద్రబాబు లోకేష్ చేస్తున్న ప్రకటనలతో టీడీపీ దిగువ స్థాయి కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒక జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే టీడీపీ అత్యుత్సాహంపై నీళ్లు చల్లింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ డిపాజిట్లు గల్లంతవుతాయని తెలిసి చెప్పింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న తరుణంలో టైమ్స్ నో నవభారత్ కీలక సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలోని పాలక ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏమిటో కళ్ళకి కట్టింది. ఆ సంస్థ సర్వే ప్రకారం కేంద్రంలో బీజేపీ మరోసారి సునాయాసంగా అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా ఏపీలోనూ అధికార వైసీపీ మరోసారి సత్తా చాటనుంది. 2019 ఎన్నికల్లో 22 లోక్సభ స్థానాలను సాధించిన ఆ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏకంగా 24 నుంచి 25 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని తేల్చేసింది. అంటే కాస్త అటు ఇటుగా క్లీన్ స్వీప్ చేస్తుందని అర్థం. ఈ ఫలితాలను అసెంబ్లీ సీట్లకు అన్వయించుకుంటే 1-2 సీట్లు తక్కువైనా జగన్ చెబుతున్నట్లు 175కి 175 అసాధ్యం ఏమీ కాదని అర్థమవుతోంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మరో 5 పాటు అదే పాత్రలో కొనసాగక తప్పదని అర్థమవుతోంది. మరో ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ సైతం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలని ఆశిస్తున్నారు. ఆయన అభిమానులు సీఎం అంటూ ఒక రేంజ్ లో సందడి చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో టైమ్స్ నో సర్వే ఏపీలోని విపక్షాలకు భారీ షాక్ ఇచ్చిందనే అనుకోవాలి. ఇక బీజేపీ కూటమికి 292 నుంచి 338 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 106 నుంచి 144 సీట్లు వస్తాయని ఆ సర్వే వెల్లడించింది. బెంగాల్లో టీఎంసీకి 20-22 సీట్లు, ఒడిశాలో బీజేడీకి 11-13 సీట్లు, ఇతరులు 50-80 సీట్లు గెలుస్తారని అంచనా వేసింది.